గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు కోట్ల రూపాయలతో సంచార వైద్యశాల ప్రారంభించారు ప్రధానంగా గ్రామీణ ప్రాంత మహిళలు రొమ్ము క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు క్షేత్రస్థాయిలో వ్యాధిని గుర్తించకపోవడం వల్లే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వ్యాధిని మొదట్లోనే గుర్తించి వైద్యం అందించే ధ్యేయంతో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు సంచారవాహన వాహన ఏర్పాటు లక్ష్యాలు వాహనంలోని సదుపాయాలపై డాక్టర్ వికాస్ చెన్నమనేనితో మా ప్రతినిధి ముఖాముఖిని కరీంనగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ప్రవీణ్ ఈ కరీంనగర్లో మొట్టమొదటిసారిగా ఈ సంచార వాహనాన్ని మంత్రి కేటీఆర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించారు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ రొమ్ము క్యాన్సర్ ఏదైతే ఉందో ఎర్లీ స్టేజ్లోనే గుర్తించేందుకు వీలుగా ఈ సదుపాయాన్ని కల్పించారు ప్రధానంగా చూసుకుంటే ఈ దక్షిణ భారతంలోనే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు అయితే అందులో ఉన్న సదుపాయాలు ఏంటి అంటే ఎ ఎక్కడికెక్కడికి వెళ్తారు దాని లక్ష్యాలేంటి డాక్టర్ వికాస్ చన్నమినేని మనతో ఉన్నారు అడిగి తెలుసుకున్నాను వికాస్ గారు అంటే ఈ వాహనం లక్ష్యం ఏంటి నమస్కారం అండి ఈ వాహనం ప్రధాన లక్ష్యం ఆరోగ్యం మీ ఇంటి ముందు దీనిలో రకరకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేయబడతాయి మొట్టమొదటి పేషెంట్ రాగానే ప్రాబ్లం తెలుసుకొని అవసరమైతే మ్యామోగ్రఫీ టెస్ట్ ఎక్స్రే టెస్ట్ ఈసీజీ టెస్ట్ మరియు పెథాలజికల్ మినీ ల్యాబొరేటరీ కూడా ఈ అంబులెన్స్లో ఈ మొబైల్ హెల్త్ క్లినిక్లో ఉన్నాయి పేషెంట్ని ప్రాబ్లం బట్టి మేము త్వరగా టెస్ట్ చేసి అవసరమైన డాక్టర్కి రెఫర్ చేసి ముందు ముందుగానే ప్రాబ్లం గుర్తించి ట్రీట్మెంట్ చాలా ఈజీగా కావడానికి అవకాశం ఉంటుందని మా మా లక్ష్యం మా ఉద్దేశం ప్రధానంగా ఈ మామోగ్రఫీ దేనికి ఉపయోగిస్తా అంటే అంటే ఈ వాహనము తీసుకెళ్తే అక్కడ ఎలాంటి ప్రయోజనం ఉంటుంది గ్రామాల్లో నాకు పన్నెండేళ్ళ నుంచి ప్రతిమ హాస్పిటల్లో మ్యామోగ్రఫీ చూడడం నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను ఏం చూస్తున్నా అంటే చాలా మంది లేటుగా వస్తారు హాస్పిటల్కి అప్పుడు ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది మా ఉద్దేశం ఏంటంటే ఫార్టీ ఇయర్స్ పైన ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ చేసి ఈ క్యాన్సర్ అనేది ముందు మనం గుర్తించి ట్రీట్మెంట్ చాలా తొందరగా చేసుకుంటే పేషెంట్లకు ఎంతో మేలని మా ఉద్దేశం ప్రధాన ఉద్దేశం అదే మా ఉద్దేశం అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎలాంటి సందర్భంలో వస్తుంది అంటే వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు మీరు ఏం గమనించారు చాలామంది స్త్రీలు మోబాట పడతారు హాస్పిటల్ రావడానికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రస్తుత సమయంలో కరోనా వల్ల కూడా హాస్పిటల్కి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఆ మోమాటం తగ్గు తక్కువ ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ మేము ఈజీగా చేసుకోవచ్చు వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సదుపాయం ఈ వాహనంలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి సదుపాయాలు ఈ వాహనంలో ముఖ్యంగా ఐదు విభా విభాగాలు ఉంటాయి మొట్టమొదలు క్లినికల్ కన్సల్టేషన్ రూమ్ దీంట్లో స్పెషలిస్ట్ ఉంటారు తర్వాత మ్యామోగ్రఫీ రూమ్ ఒకటి ఉంటుంది ఎక్స్రే రూమ్ ఉంటుంది మరియు ఈసీజీ రూమ్ ఉంటుంది త తర్వాత ల్యాబొరేటరీ ఒక రూమ్ ఉంటుంది సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ యూజెస్ ఇన్ దిస్ అంటే ప్రధానంగా ఈ మీరు వెళ్ళినప్పుడు ముందు సమాచారం ఇస్తారా ఏ గ్రామాలకు వెళ్ళాలని మీ లక్ష్యము ఏ జిల్లాలకు మీరు వెళ్తారు ఈ మేము వెళ్ళాల్సిన జిల్లాలు ఏంటంటే పాత కరీంనగర్ పాత ఆదిలాబాద్ మరియు వరంగల్ జిల్లా ఈ మేము ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలకు ముందు వెళ్ళి ఆరోగ్యపరంగా అవగాహన కల్పించి క్యాంపులు చాలా తరచుగా నిర్వహించి ఈ సదుపాయాలు అందించాలని మా లక్ష్యం మా దృక్పథం ఈ మామోగ్రఫీ ద్వారా అంటే చేసుకోవాలంటే మహిళలు ఏం చేయాలి అంటే మీ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలా లేకపోతే మీరు వెళ్ళి వాళ్ళ పేర్లు ఏమన్నా నమోదు చేసుకుంటారా ఎలా సదుపాయం ఎలా సదుపాయం కల్పిస్తారు మేము గ్రామాలలో వెళ్ళి వాళ్ళకి ఈ దీని గురించి మ్యామోగ్రఫీ రొమ్మ క్యాన్సర్ గురించి అవగాహన క్రియేట్ చేసి వాళ్ళ పేర్లు రాసుకొని డేటా ఎంట్రీ చేసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళకు స్క్రీనింగ్ చేసేటట్టు మా లక్ష్యం ఉంటుంది ఏమన్నా అంటే ఎంతమందికి చేయాలని ఏమైనా లక్ష్యం ఉందా అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి దాదాపు పాపులేషన్ ఎంత అంత అంతమందికి కవర్ చేయాలని మా ఉద్దేశం అయితే ఇదే కాకుండా వర్చువల్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశారు దాని లక్ష్యం ఏంటి దీప గారు అవునండి ఇది ఆరోగ్య ప్రతిమ అనే పేరుతో మనము ముందుకొచ్చాము వర్చువల్ క్లినిక్స్ ఏంటంటే ఇది ఒక చాలా వినూత్నమైన కాన్సెప్ట్ అండి మామూలుగా మనం చూస్తుంటాము సిటీస్లో టెలిమెడిసిన్ అనేది ఉంటుంది సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా కరోనా ఉంది కాబట్టి దీంతో కరోనా పాండమిక్తో మనం అంతా చాలా బాధపడుతున్నాం కాబట్టి సో ప్రజలు ఇళ్ళలో నుంచి బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు అది ఆపై మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇంకా భయపడతారు సో ఇదేంటంటే కానీ ఇప్పుడు ఈ టెలిమెడిసిన్ అనేది ఎక్కడైనా కానీ ఓన్లీ సిటీస్ మటుకే పరిమితం ఉంది సో మేము ఏంటంటే విలేజెస్లోకి ఈ ఫెసిలిటీ తీసుకొస్తున్నాము అదే చాలా న్యూ కాన్సెప్ట్ సో ఇప్పుడు ఏంటంటే మేము యాక్చువల్లీ ఫోర్ విలేజెస్లో స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఏంటంటే బాహుపేట వీర్నపల్లి వీర్నపల్లి మీకు తెలుసు చాలా మార్మూల ప్రాంతం అది అక్కడికి కూడా మేము కనెక్టివిటీ తీసుకొచ్చి ఈ ఫెసిలిటీని కలిగించాము తర్వాత ఇట్లా ఒక నాలుగు గ్రామాల్లో ఇప్పుడు మొదలు పెడుతున్నాము కాకపోతే మా లక్ష్యం ఏంటంటే రెండు వందల గ్రామాల వరకు ఇది ఎక్స్టెండ్ చేసి ఈ గ్రామాలు ఎక్కడెక్కడంటే పాత కరీంనగర్ పాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న విలేజెస్ అన్ని మేము కవర్ చేస్తాము సో దీని కాన్సెప్ట్ ఏంటంటే లైక్ దీంట్లో అందరికంటే కీలకమైన భాగం ఎవరిదంటే విలేజ్ హెల్త్ కోఆర్డినేటర్ అని ఉంటారండి మేము మా ప్రతిమ సంస్థ తరఫున ఒక విలేజ్ హెల్త్ కోఆర్డినేటర్ని నియమిస్తాము ఈ జిల్లాలలో ఈ గ్రామాలలో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళని వచ్చి కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈ వీడియో కన్సల్టేషన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి సో దీనికి ఈ వీడియో కన్సల్టేషన్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో అదంతా మేమే ప్రొవైడ్ చేస్తామండి అక్కడ వాళ్ళకి విలేజ్ లెవెల్లో లేక ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో ఇంటర్నెట్ కేబుల్స్ కానీ ఇంటర్నెట్ దొంగల్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ అవసరం అదంతా మేమే క్రియేట్ చేస్తా చేస్తాం అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ నమోదు చేస్తారు నమోదు చేసిన తర్వాత వాళ్ళకి లైక్ వాళ్ళకి ఏవైతే పాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ హెల్త్ రికార్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ కోసము మమ్మల్ని కోరుతారు అన్నమాట అప్పుడు మేము ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు మా హాస్పిటల్లో ఉన్న టెన్ స్పెషాలిటీస్కి ఆల్రెడీ అనుసంధానం చేశామండి సో ఈ టెన్ స్పెషాలిటీస్ వాళ్ళు డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉంటారు దీంట్లో ఏంటంటే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ పీడియాట్రిక్స్ గైనకాలజీ కార్డియాలజీ నెఫ్రాలజీ యూరాలజీ వీళ్ళందరూ డాక్టర్స్ స్టార్ట్ చేస్తున్నాము సో ఏంటంటే పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ విలేజ్ హెల్త్ కోఆర్డినేట్ మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మాది హెల్త్ కాల్ సెంటర్ ఉంటుందండి దాన్ని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ప్రాబ్లంని బట్టి ఆ డాక్టర్కి ఆ స్పెషలిస్ట్ డాక్టర్కి రెఫర్ చేస్తారు ఆ కాల్ మేము యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది అక్కడ ఆ ఓటీపీని వాళ్ళు క్లిక్ చేసి ఎంటర్ చేసినప్పుడు ఆ డాక్టర్తో డైరెక్ట్ మాట్లాడవచ్చు సపోజ్ డాక్టర్ అప్పుడు ఇమీడియట్గా అవైలబుల్ లేకపోతే స్పెషలిస్ట్ డాక్టర్ అవైలబుల్ లేకపోతే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు ఆ టైంకి మళ్ళీ వాళ్ళు దాని ద్వారా మాట్లాడగలుగుతారు సో దీంట్లో మేము ఏంటంటే పేషెంట్తో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఏమైనా టెస్ట్లు అవసరమైతే ఈ పరీక్షలు చేయించుకోవాలి మీరు అని చెప్పి సలహా ఇస్తాము వాళ్ళు చేయించుకొని మళ్ళీ మాకు మళ్ళీ బ్యాక్ ఫాలో అప్ ఉంటారు అనమాట మళ్ళీ మా దగ్గరికి కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మేము ట్రీట్మెంట్ చెప్తాము సపోజ్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లంని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంటే మేము ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్లో మేము టైప్ చేసినప్పుడు అది అక్కడ ప్రింట్అట్ తీసుకునే సౌకర్యం ఉంటుందన్నమాట తీసుకొని ఆ విలేజ్ హెల్త్ కావాలంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఎలా వాడాలి ఏంటి మందులు అనేది సో దీంట్లో ఏంటంటే ఇదొక్కటే కాకుండా ఇంకోటి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనం చూస్తాము ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ చాలా క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి వీటికి ఏంటంటే మంత్లీ ఒకసారో అట్లీస్ట్ టూ త్రీ మంత్స్కి ఒకసారో మనము ట్రీట్మెంట్ అనేది లైక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో వీటికి ఏంటంటే వీళ్ళు ఫాలో అప్ కోసం మాత్రం హాస్పిటల్కి రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అతనికి ఎవ్రీ వన్ మంత్కి ఒకసారి బ్లడ్ షుగర్స్ అతను చెక్ చేయించుకొని ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ సలహాలు తీసుకోవచ్చు సో ఈ విధంగా మేము సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నామంటే అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతిమ ఆరోగ్య ఫౌండేషన్ ఈ కార్యక్రమం చేపడుతుంది అయితే త్వరలోనే ఈ వైద్య సేవలన్నీ విస్తరిస్తామని చెప్పేసి అంటున్నారు కెమెరా తిరుపతితో అలీముద్దీన్ ఈటీ న్యూస్ కరీంనగర్ ఓ టు స్టూడియో